Hello, welcome to Jobs and Careers Telangana Flash News 24/7. TS Law Set and TG LSET Admission Notification. Law Set lo admissions ki LLB chesna candidates idi 3 year and 5 year courses unnai deentlo inter degree chesna vallu deeniki apply cheskochu and TG LSET LLM lo admissions ki 2 year course idi deeniki 3 or 5 year degree चेसना candidates दीनिके apply चेसकोच्चु online लो apply चेसकोली online application process 24th न start हैंदी 26th May last date date लोपु eligibility उन्न candidates apply चेसकोनी मी चेसना candidates interested candidates अबर उन्न वाल्तो video share चेहिटम मच्च पोकरनी detail notification के वेल्ले मुंदु एवरेते इस channel इंका subscribe चेसकोलेदो तप्पकुंडा चेसकोनी ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయటంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. అలాగే నేను మీకు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ .com అనే వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో కూడా మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన న్యూస్ ఉంటుంది. ఆ లింక్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఎడ్యుకేషన్ అండ్ జాబ్సే కాకుండా అదర్ న్యూస్ కూడా దాంట్లో చూసుకోవచ్చు. ఇక డీటెయిల్ నోటిఫికేషన్లోకి వెళ్తే TS Law Set and TG LSET 2021 notification. Law Set TS Law Set 2021 aithe 3 year and 5 year law courses lo admissions ki LLB lo admissions ki and TS PG Law Common Entrance Test aithe LLM course lo admissions ki eligible candidates nunchi applications ni invite chestunaru. The educational qualifications chusukunte 3 year LLB course kaithe 3 year degree చేసిన candidates minimum 45% marks వచ్చిన candidates general category అయితే SCST అయితే 40% marks వచ్చి ఉండాలి. మిగతా category 45% marks వచ్చిన candidates దీనికి apply చేసుకోవచ్చు. regular గా చేసిన candidates మాత్రమే దీనికి apply చేసుకోవాల్సి ఉంటుంది. ఆ details అన్ని notification లో clear గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. 45% అన్న దగ్గర 44.5 ని కూడా 45గానే కన్సిడర్ చేస్తారు. అలాగే 40% అన్న దగ్గర 39.5 కూడా 40% కిందకే వస్తుంది. అండ్ 10+2+3 ప్యాటర్న్లో చేసిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది 3 ఇయర్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇలా, అండ్ 5 ఇయర్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో కూడా సేమ్ జనరల్ కేటగిరీ అయితే 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 40% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు లింక్ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దీంట్లో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ వచ్చి 35%, అంటే మీకు 120 మార్క్స్కి 42 మార్క్స్ వచ్చి ఉండాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత మినిమం అనేం లేదు. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఎవరికైనా 35% వచ్చి ఉండాలి, అంటే 42 మార్క్స్ వచ్చి ఉండాలి 120 మార్క్స్కి. ఈ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు ఇక్కడ మీకు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి క్వాలిఫై అయితే సరిపోతుంది, అడ్మిషన్ వస్తుందని కాదు, కౌన్సిలింగ్ ఉంటుంది. దాంట్లో మీకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీనికి ఏం ఏజ్ లిమిట్ అంటూ లేదు, ఏజ్ రెస్ట్రిక్షన్ ఏం లేదు. అండ్ ర్యాంకింగ్ కూడా వాళ్ళు ఎలా అలాట్ చేస్తారని చూసుకోండి. కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన ర్యాంకింగ్ ఉంటుంది. అండ్ పీజీఎల్ సెట్ అయితే డిగ్రీ చేసిన వాళ్ళు, ఎల్ఎల్బి బిఎల్ కోర్సెస్ చేసిన వాళ్ళు, 3 ఇయర్ 5 ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ చూసుకోండి, ఎల్ఎల్ఎం కోర్సెస్ దీనికి కూడా క్వాలిఫయింగ్ మార్క్స్ సేమ్ 25% దీంట్లో అయితే క్వాలిఫయింగ్ పర్సంటేజ్, అంటే 30 మార్క్స్ వచ్చి ఉండాలి 120 మార్క్స్కి. దీంట్లో కూడా మీకు ఏం మినిమం క్వాలిఫయింగ్ మార్క్ ఏం లేదు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. ఎవరికైనా 25% వచ్చి ఉండాలి, 120 మార్క్స్కి 30 మార్క్స్ కంపల్సరీగా కావాలి అయితే క్వాలిఫై అవుతారు. అండ్ మీకు సెలెక్షన్ వచ్చేసి మెరిట్ బేసిస్ పైన సెలెక్ట్ చేస్తారు. మీ
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ర్యాంకింగ్ కూడా ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ఉంది, అది కూడా చూసుకోండి. మీకు ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అయితే తెలంగాణలో ఏపీలో కూడా ఉన్నాయి టెస్ట్ సెంటర్స్, అవి కూడా చూసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా ఇచ్చారు ఈ టేబుల్లో, ఇది చూసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి టీఎస్ లా సెట్కి అయితే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 500 రూపీస్, అలాగే పీజీఎల్ సెట్కి అయితే 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 800 రూపీస్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 24th మార్చిన స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏ లేట్ ఫీ లేకుండా అయితే లాస్ట్ డేట్ 26th మే. మీకు లేట్ ఫీ 250 రూపీస్తో అయితే 12th జూన్, అండ్ లేట్ ఫీ 500 రూపీస్తో అయితే 22nd జూన్, అండ్ లేట్ ఫీ 1000 రూపీస్తో అయితే 1st జూలై, లేట్ ఫీ 2000 రూపీస్తో అయితే 10th జూలై వరకు ఉంది. అంతవరకు వెయిట్ చేయకుండా మీరు ఏ లేట్ ఫీ లేకుండా 26th మే లోపు మీ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి టీఎస్ లా సెట్ ఎల్ఎల్బీ 3-ఇయర్ 5-ఇయర్ డిగ్రీకి అయితే 23rd ఆగస్ట్న ఉంటుంది, అండ్ పీజీఎల్ సెట్ కూడా 23rd ఆగస్ట్నని టెస్ట్ ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉర్దూ లా సెట్కి అయితే, పీజీఎల్ సెట్కి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. రీజనల్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మీకు 21 ఆన్లైన్ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణ అండ్ ఏపీలో, అవి వచ్చేసి ఇక్కడ మొత్తం ఇచ్చారు, ఇవి చూసుకోండి. నల్గొండ, ఆదిలాబాద్, హైదరాబాద్, నర్సంపేట్, వరంగల్, విశాఖపట్నం, కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేట్, కర్నూలు, హైదరాబాద్ నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఇవన్నీ ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ ఈస్ట్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, తిరుపతి, కోదాడ్, నిజామాబాద్, తత్తుపల్లి, విజయవాడ, ఇలా 21 ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఇది ఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేయటంతో నేను పెడుతున్న నోటిఫికేషన్స్ మొదటగా మీకే వస్తుంటాయి. కాబట్టి ఆ బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఈ లింక్ ఉంటుంది మీకు వీడియో డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్తో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే తెలంగాణ ఫ్లాష్ న్యూస్ .com అనే వెబ్సైట్ లింక్ కూడా క్లిక్ చేసి అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.